నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరేత్ శ్రీ మహాగణపతయే నమః శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః శ్రీ వేదవ్యాసాయ నమః. అష్టమో అధ్యాయం కూడా మనం ఈరోజు వెళుతున్నాం. అక్షర పరబ్రహ్మయోగ, దీన్ని గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. ఇక భగవంతుడు 7వ అధ్యాయంలో 29వ శ్లోకంలో తే బ్రహ్మ తద్విదుః కృతస్నామధ్యాత్మం అన్నాడు. ఆ మాటలు అర్జునుడితో ప్రశ్నలు కలిగించాయి. ఇది ఏంటి ఇట్లా చెప్తున్నాడని ప్రశ్నలు కలిగించేటట్టే మాట్లాడతాడు. ఎందుకంటే జ్ఞానం అన్నీ ఇవ్వాలని గురువుకి చాలా ఆశ ఉంటుంది. శిష్యుడి మీద అనుమానాన్ని కలిగించే విధంగానే మాట్లాడుతుంటాడు. కనుక అర్జునుడు ప్రశ్నించాడు. అర్జున ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభమైంది. ఈ అధ్యాయానికి అక్షర పరబ్రహ్మ యోగము అని పేరు. క్షరమంటే నశించేది, అక్షరమంటే నాశనము లేనిది. నాశనము లేని పరమాత్మ గురించి భగవంతుడు ఈ అధ్యాయంలో తెలుపబోతున్నాడు. కనుక దీనికి అక్షర పరబ్రహ్మ యోగమని పేరు. దీన్ని కొందరు అభ్యాస యోగమని కూడా పిలుస్తారు. దీనిలో సాధనలు బాగా చెప్పబడ్డాయి కనుక దీనికి ఆ పేరు వచ్చింది. 7వ అధ్యాయం చివరిలో భగవంతుడు పరబ్రహ్మను గురించి చెబుతూ ఆ పరబ్రహ్మము ఆధ్యాత్మరూపము, సకల కర్మస్వరూపము, ఆదిభూతము, ఆది దైవము, ఆది అజ్ఞాన సహితము అని ఈ విధమైనటువంటి పదాలు ప్రయోగించి బ్రహ్మమును అధ్యాత్మ మొదలైనటువంటి విధంగా తెలుసుకున్నవారు మరణ సమయంలో కూడా చిత్తము చలించక నన్నే తెలుసుకొనే ఉంటారని చెప్పాడు. కనుక అధి యజ్ఞము మొదలైన వాటి అర్థాన్ని పూర్తిగా తెలుసుకోని చెప్పినట్లు కూడా అయింది. అందువల్ల అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అర్జున ప్రశ్నతో ఈ అధ్యాయం ఇలా ప్రారంభమవుతుంది. 2 శ్లోకాలలో అర్జున ప్రశ్న చెప్పబడింది. అథ అష్టమోధ్యాయ అక్షర పరబ్రహ్మయోగ. అర్జున ఉవాచ కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధి దైవం కిముచ్యతే అధి యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అర్జునుడు అన్నాడు, ఓ పురుషోత్తమ, నువ్వు చెప్పిన ఆ బ్రహ్మము ఏది, అధ్యాత్మం అంటే ఏమిటి, కర్మస్వరూపం ఏది, మరియు ఆదిభూతమని ఏది చెప్పబడుతూ ఉన్నది, ఏది ఆది దైవమని చెప్పబడుతోంది. ఓ మధుసూదన, ఈ శరీరంలో అది యజ్ఞుడు ఎవరు, అతడు ఈ శరీరంలో ఎలా నివసిస్తున్నాడు, అతన్ని గురించి ఎలా తెలుసుకోవాలి, ప్రాణప్రయాణ సమయంలో నిగ్రహించబడిన మనస్సు కలవారి చేత నువ్వు ఎలా తెలుసుకోదగినవాడవు అయి ఉన్నావు అని అర్జునుడు ప్రశ్నించాడు. ఈ 8వ అధ్యాయ ప్రారంభంలో అర్జునుడు 8 ప్రశ్నలు వేశాడు. ఇది ఒక చమత్కారం. అర్జునుడు శ్రీకృష్ణుని పురుషోత్తమ అని కీర్తించాడు. అర్జునుడు శ్రీకృష్ణుని పురుషోత్తమ అని కీర్తించి పురుషుడంటే జీవుడు, ఉత్తమ పురుషుడంటే పరమాత్మ అని అర్థం. మరొక సంబోధన మధుసూదన అని మధు అనే రాక్షసుణ్ణి సంహారం చేసిన వాడు కనుక ఆయనకు మధుసూదనుడు అని పేరు. మధు అంటే తేనె. తేనెలాగా తీయగా కనిపించే మాయను పోగొట్టేవాడు కనుక
ఆయనకు మధుసూదనుడు అని పేరు. ఇది రహస్యార్థం. ఇక ఈ ప్రశ్నలకు భగవంతుడు అదే వరుసలో సమాధానం చెబుతూ ఇలా అంటున్నాడు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకర విసర్గ కర్మ సంయుత. శ్రీ భగవంతుడు ఇలా అన్నాడు, సర్వోత్వము నాశరహితము అని బ్రహ్మము అనబడుతోంది. ఆ బ్రహ్మము జీవాత్మభావాన్ని పొందటమే అధ్యాత్మం అని చెప్పబడుతున్నది. సమస్త ప్రాణులకు వస్తువులకు ఉత్పత్తిని కలిగించే త్యాగపూర్వకమైన ఆహుతి సమర్పణ కర్మ అని పిలువబడుతోంది అన్నాడు భగవంతుడు. అక్షరమంటే క్షరం కానిది, నాశనం లేనిది అని అర్థమవుతున్నది. ఈ అక్షరం యొక్క శాసన ప్రకారమే సర్వప్రపంచము ఉండి నడుస్తూ ఉందని బృహదారణ్యకం చెబుతూ ఉన్నది. ఇక్కడ అక్షర శబ్దానికి భగవంతుడు పరమ అనే విశేషాన్ని వాడాడు. ఇది నిరతిశయమైన అక్షర బ్రహ్మానికే ఎక్కువగా సరిపోతుంది. ఆ పరబ్రహ్మము ప్రతి దేహంలోనూ అంతరాత్మభావంతో ఉండటమే స్వభావం. ఆ స్వభావాన్నే అధ్యాత్మము అంటారు. ఇక్కడ ఆత్మ అనే పదానికి దేహమని అర్థం. ఆత్మను అంటే దేహాన్ని ఆశ్రయించి అంతరాత్మ రూపంలో ఉండే వస్తువు అధ్యాత్మం అనబడుతోంది. ఈ అంతరాత్మయే చివరకు పరమార్థం బ్రహ్మగా పర్యవసానం చెందుతుంది అర్థం. అంతరాత్మ భావమే స్వభావం కదా, దానినే అధ్యాత్మము అంటారు. అధ్యాత్మ శబ్దానికి అదే అర్థం. అధ్యాత్మకు సంబంధించింది కనుక వేదాంతము ఆధ్యాత్మిక శాస్త్రము అని పిలువబడుతున్నది. ప్రాణుల పుట్టుకకు కారణమైన కర్మమే విసర్గము అనబడుతుంది. అంటే దేవతలను ఉద్దేశించి చెరువు పురోడాశము మొదలైన హోమద్రవ్యాలను త్యాగం చేయటం. ఈ బీజరూపమైన యజ్ఞం వల్లే వర్షము మొదలైనవి కలిగి క్రమంగా స్థావర జంగమాలు పుడుతున్నాయి. ఈ శ్లోకంలో భగవంతుడు అర్జునుడు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అధిభూతం క్షరో భావ పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంవర. దేహాన్ని ధరించిన వారిలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, నశించిపోయే పదార్థము అధిభూతం అనబడుతుంది. నశించిపోయేటువంటిది అధిభూతం. విరాట్ పురుషుడు లేదా హిరణ్య గర్భుడే అధిదైవతం అని అనబడుతున్నాడు. ఈ దేహంలో నేనే అంటే పరమాత్మయే అది యజ్ఞుడు అనబడుతున్నాడు అన్నాడు భగవంతుడు. ప్రాణికోటిని ఆశ్రయించి ఉంటుంది కనుక దానికి అధిభూతమని పేరు. అది ఏది అంటే క్షరము, అంటే క్షరమయ్యేది, నశించేది, పుట్టే ప్రతి వస్తువు అని అర్థం. ప్రతి జీవుడికి సంబంధించి ఉంటుంది కనుక నశించిపోయే జడ పదార్థం అధిభూతం అని పిలువబడుతుంది. నశించిపోయేదానికంతా అధిభూతం అంటారు. పురుష అనే పదానికి పూర్ణం పురుషేణ సర్వం అని వేదమే ఉత్పత్తి చెప్పింది కదా. అంటే ఇతడి చేత సర్వప్రపంచము నింపబడి ఉంటుంది కనుక ఇతడు పురుషుడు అని పిలువబడతాడు. సర్వము ఇతడి చేత పూర్ణమై ఉంది కనుక ఇతడు పురుషుడు అని పిలువబడతాడు. లేదా శరీర రూపమైన పురంలో నిద్రిస్తాడు కనుక ఇతడు పురుషుడు అని కూడా పిలువబడతాడు. సూర్యుడిలో ఉండి సమస్త ప్రాణుల ఇంద్రియాలను అనుగ్రహించే హిరణ్య గర్భుడు అధిదైవతం అని పిలువబడతాడు. అర్జునుడు అధిదైవమని దేనిని అంటారు అని అడిగాడు. భగవంతుడు పురుషుడైన హిరణ్య గర్భుడే
అధిదైవతం అని తెలుసుకో అన్నాడు. హిరణ్య గర్భుడే అధిదైవతం. అది దైవమన్నా అది దైవతమన్న అర్థం ఒకటే. యజ్ఞాలన్నిటికీ అధిపతి అయినటువంటి విష్ణువు అని పేరు గల దేవత అది యజ్ఞుడై ఉన్నాడు. యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే విష్ణువు కదా అని కృష్ణయజుర్వేద సంహిత చెబుతోంది. ఈ దేహంలోని యజ్ఞానికి అధిపతి అయినటువంటి విష్ణురూపుడైనటువంటి అది యజ్ఞుడు నేనే అన్నాడు భగవంతుడు. అంటే అది యజ్ఞుడు పరమాత్మయే. యజ్ఞం అనేది దేహం చేతనే చేయబడుతోంది. కనుక యజ్ఞుడికి దేహంతో నిత్య సంబంధం ఉంటుంది. బాగా వినాలి మీరు. కనుక అతడు దేహాన్ని ఆశ్రయించి ఉంటాడని భగవంతుడు అర్జునుడి తక్కిన 4 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఈ శ్లోకంలో అర్జునుణ్ణి భగవంతుడు దేహభృతాం వర అని పిలిచాడు. అంటే దేహం ధరించిన వారిలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున అని అర్థం. భగవంతుడు ఇలా ఎందుకన్నాడంటే, ఉత్తమ జీవుడైతే కానీ భగవంతుడు చెప్పిన ఈ విషయాలను అర్థం చేసుకోలేడు కనుక ఇక మిగిలింది ఒక ప్రశ్న. దాన్ని ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవడైతే మరణ సమయంలో కూడా నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టి వెళుతున్నాడో అతడు నా తత్వాన్ని పొందుతున్నాడు, ఈ విషయంలో సందేహం లేదు అన్నాడు భగవంతుడు. అంటే మరణ సమయంలో మనస్సును నిగ్రహించిన వారు నిన్ను ఎలా తెలుసుకొని ఉంటారు అనే అర్జునుడి ప్రశ్నకు భగవంతుడు ఇక్కడ సమాధానం చెప్పాడు. సాధకుడు మనస్సును నిగ్రహించి మరణ సమయంలో పరమేశ్వరుడు విష్ణువు అయిన పరమాత్మనే స్మరిస్తూ శరీరాన్ని విడిచి వెళతాడు. అలా వెళ్ళే జీవుడు పరమాత్మతత్వాన్ని పొందుతాడు. ఈ విషయంలో పొందుతాడా పొందడా అనే సందేహం లేదు, ఖచ్చితంగా పొందే తీరుతాడు అని భగవంతుడు చెప్పాడు. యస్పృత్వా త్యజతి ప్రాణం అంతే మాం శ్రద్ధయాన్వితః సయాత్య పునరావృత్తిం ప్రసాదాన్ మమ భూభుజ. ఓ రాజా, ఎవడైతే శ్రద్ధ గలవాడై మరణ సమయంలో నన్ను స్మరించి ప్రాణం విడిచిపెడతాడో అతడు నా కృప వల్ల మళ్ళీ ఈ లోకానికి రావలసిన పని లేకుండా, అంటే జన్మ లేకుండా పునరావృత్తి రహితమైన అంటే పునర్జన్మ లేని మోక్షాన్ని పొందుతాడు అని మహాగణపతి వరేణ్యరాజుకు ఉపదేశించాడు. మరణకాలంలో స్మరిస్తూ పోవటం అనే మాట వినగానే మనకు అజామిలుడు గుర్తుకొస్తాడు. తెలుగు పద్యంలో దూరమున నాడు బాలుడు బోరన తన చిత్తసీమ పొడగట్టిననో నారాయణ 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 అనుచు నాత్మనందును నుడివెన్. ఎంత బాగుంది. అజామిలుడు యవనంలో నానా దుష్కర్మలు చేసి పండు ముసలివాడు అయిపోయాడు. 88 వయస్సు వచ్చింది. మరణ సమయం దగ్గర పడింది. ఒకరోజు భయంకరాకారులైన 3 యమదూతలు పాశాలు పట్టుకొని తన దగ్గరకు రావటాన్ని అజామిలుడు చూశాడు. భయంతో వణికిపోయాడు. దూరంగా ఆడుకుంటూ ఉన్న తన చిన్న కొడుకును, ముద్దుల బిడ్డను చూశాడు. వాడి పేరు నారాయణుడు. వాడిని 3 నారాయణ 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 అని గట్టిగా పిలిచాడు. మరణ సమయంలో శ్రీహరిస్మరణ చేయటం వల్ల విష్ణుదూతలు వెంటనే అక్కడ దిగారు. పాశాలతో అజామిళ జీవుణ్ణి లాగుతున్న యమదూతలను పక్కకు తోసివేశారు. అప్పుడు యమదూతలు అజామిలుడు పాపాత్ముడని యముడి ఆజ్ఞతో తాము
అతన్ని తీసుకుపోవటానికి మేమంతా వచ్చామని చెప్పారు యమదూతలు. వారికి చాలా పెద్ద చర్చనే జరిగిపోయింది. అప్పుడు విష్ణుదూతలు, అజామిళుడు ఎంతటి పాపాత్ముడైనా అవసానంలో శ్రీహరినే స్మరించాడు గనుక పాపాలన్నీ కాలిపోయి పవిత్రుడయ్యాడు. శ్రీహరి స్మరణతో కాలిపోని పాపం ఉండదు అని సమాధానం చెప్పారు. హరిని స్మరిస్తే అయిపోయింది ఇక అన్ని పాపాలు కాలిపోతాయి. అజామిలుడు తన నారాయణుడనే పుత్రుణ్ణి పిలిచాడు కానీ భగవంతుణ్ణి స్మరించలేదు అని మనం అనుకోవచ్చు కదా. దానికి వ్యాసభగవానుడు, పోతన గారు చాలా చక్కగా సమాధానం చెప్పారు. విష్ణుదూతలు ఇలా అన్నారు, ఓ యమదూతలారా, మేము చెప్పిన విషయంలో మీకు సందేహం ఉంటే మీ ప్రభువైన యమధర్మరాజును అడిగి తెలుసుకోండి అని చెప్పి అజామిళుడిని పాశబంధం నుండి విడిపించారు. అతడు భయం తొలగిపోగా తనకెదురుగా ఉన్నటువంటి విష్ణుదూతలను భక్తిగా సాష్టాంగం చేసి ఏమీ మాట్లాడలేక ఉండిపోయాడు. అప్పుడు విష్ణుదూతలు అతడి మనస్సును అర్థం చేసుకొని వెళుతూ ఉన్నారు. అజామిరుడు వారి సంవాదాన్ని విని ఉన్నాడు గనుక అతడి మనస్సు నిజంగా సంస్కరించబడింది. తన పూర్వజీవితానికి పశ్చాత్తాపడి ముక్తి పొందటానికి భగవత్స్మరణం తప్ప వేరే మార్గం లేదని నిశ్చయించుకున్నాడు. గంగాద్వారానికి వెళ్ళి సర్వేంద్రియాలను తన వశం చేసుకొని మనస్సును ఏకాగ్రం చేసి యోగాభ్యాసంతో సమాధి నిష్టతో ఆనందంగా శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు విష్ణుదూతలు ప్రత్యక్షమై అజామిళుడిని దివ్య విమానంలో ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకొని పోయారు. పరమ పాపాత్ముడైన కూడా అంత్యకాలంలో భగవతత్వాన్ని తెలుసుకోక భగవన్నామాన్ని ఉచ్చరించిన మంత్రంతోనే ముక్తిని పొందాడు అజామిళుడు. చూశారా, అంత మాత్రంతోనే భగవన్నామాన్ని, ఆ నామమంత్రంతోనే, అంత మాత్రంతోనే ముక్తిని పొందాడు. ఇక తత్వం తెలుసుకొని స్మరించేవారి విషయం ఏం చెప్పగలం, ఏమీ తెలియకోకుండానే అనిందానికే ముక్తిని పొందాడు. ఇక తత్వాన్ని పూర్తి తెలుసుకుంటే బాగుంటుంది కదా. పరబ్రహ్మ అక్షర బ్రహ్మతత్వాన్ని, నేనెవరు నువ్వెవరు, అజ్ఞానమేమిది, క్షరమా అక్షర అంటే ఏమిటి, ఇవన్నీ ఆ తత్వాలు తెలుసుకున్నప్పుడు పరమాత్ముడి యొక్క తత్వం పూర్తిగా తెలుస్తుంది. ఊరికే కేవలం శ్లోకం చెప్తూనే మోక్షాన్ని పొందేటువంటి వాళ్ళు ఇక దాన్ని అర్థం తెలుసుకుంటే ఇంకెంత బాగుంటుంది. యమదూతలు తన స్వామి అయినటువంటి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అప్పుడు యముడు, ఓ భటులారా, ఈ జగత్తుకు శ్రీ మహావిష్ణువే ఆధారం. ఆయన నామం పరమ పవిత్రమైంది. దాన్ని తెలియక స్మరించిన అది అనంత ఫలాన్ని ఇస్తుంది. అటువంటి నామాన్ని స్మరించే భాగవతుల దగ్గరకు మీరు పోరారు, మీరు పోనేకూడదు అని శాసించాడు. అందువల్ల అంతకాలంలో భగవత్తత్వాన్ని స్మరిస్తూ దేహత్యాగం చేసిన వారికి తప్పక మోక్షం లభిస్తుంది అని తెలుసుకోవాలి. అంతకాలంలో భగవంతుణ్ణి స్మరిస్తూ శరీరం విడిచిపెడితే భగవంతుణ్ణే చేరుకుంటారా అనే విషయం ఒట్టి భగవంతుడి విషయంలో మాత్రమే కాదు, ఎవరు దేనిని స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతారో వారు దానినే చేరుకుంటారు అనే విషయం భగవంతుడు ఇక్కడ చెప్పబోతున్నాడు. తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.